ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక కోవిడ్ ఇన్ఫెక్టెడ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి బేసికలీ వెన్ దే గెట్ టు యూ? ఆల్మోస్ట్ 1 ఇయర్ అండి, 31st ఆఫ్ జనవరి లాస్ట్ ఇయర్ ఫస్ట్ కోవిడ్ కేసు పాజిటివ్ ఇండియాలో వచ్చింది. దాని తర్వాత అప్పటి నుంచే మెల్లమెల్లగా మేము ప్రికాషన్స్ తీసుకుంటూ వస్తున్నాము. అంటే కేర్ ఆఫ్ ది, అప్పుడు ఫస్ట్ అంతా శానిటేషను హ్యాండ్ కేరు అంటూ ఉన్నారు, కానీ మేము మాత్రము మాస్క్ చాలా ఇంపార్టెంట్, ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి మాస్క్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అది చాలా మా స్టాఫ్లో అందరికీ కూడా మాస్క్ మీద అవగాహన తెప్పించాం. సరే అరౌండ్ మార్చ్ వరకు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పీపీ కిట్స్ లాంటి గౌన్స్ అవన్నీ తయారు చేయించినాము, దోస్ విచ్ కుడ్ బి రీయూస్డ్. అండ్ దెన్ లాక్డౌన్ వచ్చేసింది. నా లాక్డౌన్ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఎమర్జెన్సీస్ కవర్ చేయాల్సిన అవసరం ఉండే, మేము గైనిక్ కేసులు తీసుకోలేదండి, ఇన్ఫర్టిలిటీ కేసులు తీసుకోలేదు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలి కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు డెలివరీస్కి. సో ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద లాక్డౌన్ అండి మేము వీఆర్ డెలివరింగ్ ద కేసెస్. ఇనిషియలీ ఏంటంటే మనకి ఈ కోవిడ్ టెస్ట్ అన్నీ ఈజీగా చేసేదానికి లేదు, ఓన్లీ మనం కింగ్కోటి హాస్పిటల్ అన్న గాంధీ హాస్పిటల్ కన్నా అక్కడికి పంపించి చేయవలసిన అవసరం ఉండే. సో ఓన్లీ అబౌట్ 3-4 పేషెంట్స్కి వాళ్ళు ఎవరు కనుక మైగ్రేట్ అయి వచ్చారో చెన్నై నుంచి, తర్వాత అబ్రాడ్ నుంచి, ఇలాంటి వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి అక్కడ చేయించినామండి టెస్ట్లో. సో వాళ్ళకి నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళకి డెలివరీస్ అవి చేశాము. సో దట్ వెంట్ ఆన్ టిల్ జూన్ ఎండ్. సో జూన్ ఎండ్ వరకు ఇంకా చాలా ఈజీగా టెస్ట్ చేయడము జరగడము. అది టెస్ట్ చేయడం జరిగినప్పుడు ఇంకా మాకు ప్రతి యాంటీనేటల్ కేసు కూడా మనం చేయొచ్చు బిఫోర్ డెలివరీ, అంటే 5 డేస్ 10 డేస్ బిఫోర్ డెలివరీ టెస్ట్ చేసి డెలివరీ చేయొచ్చు అన్నారు. అప్పుడు ఒక ఊపిరి పీల్చుకున్నాం అనమాట. అప్పుడు ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇండైరెక్ట్ టెస్టులు చేసేవాళ్ళం, ఎల్డిహెచ్ డి డైమర్స్ సిబిపి సిఆర్పి ఇలాంటివి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు. కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఒక ప్రాబ్లం వచ్చింది మాకు, డి డైమర్స్ అనే టెస్ట్ ప్రెగ్నెన్సీలో హైగా ఉండేది. సో ఒక్కొక్కరికి ఎక్కువ డి డైమర్స్ ఉండి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి టెస్ట్ చేయించినా వాళ్ళకి నెగిటివ్ వచ్చేది. సో దాంతో మాకు ఏమైందంటే తెలిసింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈ డి డైమర్స్ టెస్ట్ చాలా రేంజ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఏమైనా బీపీ ఎక్కువైతే మళ్ళీ ఆ డి డైమర్స్ ఎక్కువవుతుంది. సో ఇవన్నీ కూడా మాకు ఈజీగా టెస్ట్ చేసేంత వరకు ఆల్మోస్ట్ 3 మంత్స్ ఆ రిస్క్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ చేశామన్నమాట. దెన్ ఈవెన్ వార్డ్స్ కూడా సెపరేట్ చేసి ఒక కేసు, అంటే ఫ్రమ్ జూన్ ఎండ్ మేము సెపరేట్ చేసామంట, దోస్ విత్ ద టెస్ట్ సడన్గా వచ్చి డెలివరీ అయ్యే వాళ్ళకి ఒక లేబర్ రూము, రిపోర్ట్ లేని వాళ్ళకి ఒక సైడ్ ఒక వార్డ్, తర్వాత ఇంకా లేబర్ రూమ్లో కూడా ప్రతి పేషెంట్ కూడా సేమ్ దాంట్లో ఉండకూడదు అనమాట. డెలివరీ అయిపోయాక అదంతా మొత్తం ఫాగింగ్ ఫ్యూమిగేషన్ చేసినాక మళ్ళీ ఇంకొక లేబర్ రూమ్, అట్లా 3-4 రూమ్స్లో సెగ్రిగేట్ చేసి వాళ్ళని సెపరేట్ చేసి అలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోగలిగినాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.